డాక్టర్ గారు, నా వయసు 50 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం నాకు మిత్రల్ వాల్ ప్రొలాప్స్ సమస్యకు మందులు వాడి సంవత్సరం తర్వాత మానేశాను. అయితే ఈ మధ్య కొన్ని రోజులుగా నా గుండె కొంచెం ఎక్కువ వేగంగా కొట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎలాంటి చికిత్స తీసుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం. మెట్రల్ వాల్వ్ అనేది గుండెలో 4 గదులు ఉంటాయండి. మనకు 4 కవాటాలు ఉంటాయి. కవాటం అంటే మన తలుపులాగా ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ ఉంటుంది. తద్వారా అది మన గుండెలో రక్త ప్రసారాన్ని నియంత్రిస్తుంది. ముందుకెళ్లే బ్లడ్ మళ్ళీ వెనక్కి వెళ్లకుండా నియంత్రిస్తూ ఉంటుంది. మెట్రల్ వాల్వ్ అనేది మీకు ఎడం వైపు పై గది గుండె గది మధ్యలో ఉన్న ఒక కవాటం, ఒక తలుపు లాంటిది. అది మీకు ప్రొలాప్స్ అవుతుంది అంటే తలుపు ఓపెన్ క్లోజ్ చేసేటప్పుడు ఇంకాస్త ముందుకు వెళ్ళిపోతుంది. దాంతో ఏంటంటే పై గది నుంచి కింది గదికి వచ్చిన బ్లడ్ మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఎప్పుడైతే బ్లడ్ అలా వెనక్కి వెళ్తుందో అప్పుడు మళ్ళీ కిందికి వచ్చే బ్లడ్ కాస్త ఎక్కువగా వస్తుంది కాబట్టి గుండె దడ వస్తుంది. అంటే బ్లడ్ హార్ట్లో ఎప్పుడు వాల్యూమ్, బ్లడ్ వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది మీకు. అందువల్ల దడదడ కొట్టుకుంటుంది. ఎస్పెషల్లీ నడిచినప్పుడు, వాకింగ్ చేసినప్పుడు, ఎమోషనల్ అయినప్పుడు, మెట్లెక్కినప్పుడు దడ ఎక్కువ రావడం సహజం. మెట్రల్ వాల్వ్ ప్రొలాప్స్కు ట్రీట్మెంట్ ఏంటంటే మనం బేసిక్గా ఈ వాల్వ్ లీకేజ్, మైట్రల్ రిజర్వేషన్ అంటారు, ఎంత ఉందని చూస్తారు. ఒకవేళ మైట్రల్ రిజర్వేషన్ లేదనుకోండి, బీటా బ్లాకర్స్ అనే మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ మీ హార్ట్ రేట్ హృదయ స్పందన తగ్గిస్తుంది. మీ 90 సార్లు 90 సార్లు 100 సార్లు కొట్టిన దాన్ని 70 సార్లు 60 సార్లు సరి చేస్తుంది కాబట్టి మీకు దడ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. లేదా మైట్రల్ రిజర్వేషన్ అంటే ఈ మైట్రల్ వాల్వ్ ప్రొలాప్స్ మూలాన కింది గది నుంచి పై గదికి మళ్ళీ వెనక్కి బ్లడ్ తన్నుకు వెళ్తూ ఉంటే దాని సివియరిటీని బట్టి మనకు ఏసీ ఇన్హిబిటర్స్, ఏఆర్బీస్ లాంటి మెడిసిన్స్ పెట్టడం, ఈ లీకేజీని తగ్గించడానికి మెడిసిన్స్ ప్రయత్నం చేయడం, అలానే మేము కొంచెం వ్యాయామం మరీ విగరస్గా చేస్తూ ఉంటే వ్యాయామం తగ్గించుకోవడం, అధిక బరువు ఉంటే బరువు తగ్గించుకోవడం, అలవాట్లు ఉంటే అలవాట్లు మానుకోవడం, యోగా మెడిటేషన్ లాంటివి చేయడం, అలాగనే ఈ మెట్రల్ వాల్వ్ ప్రొలాప్స్ ఉన్న వాళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే గుండె కవాటం పైన చీము పట్టే అవకాశం ఉంది. దీన్ని ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్ అంటారు. ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా మన పళ్ళపైన ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు దంతాలపైన మీరు యాంటీబయాటిక్ వాడాలి. సో మీ మెట్రల్ వాల్వ్ ప్రొలాప్స్ అనే దడకి ట్రీట్మెంట్ అనేది ఎకో కార్డియోగ్రామ్ని బట్టి, మీ ఈసీజీని బట్టి, తీవ్రతని బట్టి, మెట్రల్ రిజర్వేషన్ ఎంత ఉందని బట్టి మీ డాక్టర్ గారు ఎటువంటి మెడిసిన్స్ వాడాలి అని మీకు సూచిస్తారు. యాంటీబయాటిక్ ప్రొఫైల్స్ గురించి అడగడం మర్చిపోకండి.